లెదర్ అంటే ఏం గుర్తొస్తుంది? బ్యాగ్ జాకెట్ వాచ్ షూస్ ఇలా చాలా ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి వాడి వాడి చూసి చూసి లెదర్ని ఒక ప్రొడక్ట్ కి ఫీచర్ లాగా, లేకపోతే ఒక మెటల్ లాగా మాత్రమే చూస్తున్నాం. కానీ నిజంగా చూస్తే అది జంతువు యొక్క చర్మం. ఆల్రెడీ చనిపోయిన జంతువు నుంచి తీసింది కాదు ఇది. లెదర్ మాంసం కోసం జంతువుని చంపడం జరుగుతుంది. ఏ యానిమల్స్ని? ఇది ఒక పెద్ద లిస్ట్. ఆవు, గేద, మేక, గొర్రె మనకి తెలుసు కదా. క్రోకడైల్, స్నేక్, డాగ్స్, క్యాట్స్, ఆస్ట్రిచ్, క్యాంగ్రూస్, హార్సెస్, పిక్స్, జీబ్రాస్, బోర్స్, డీర్, ఎలిఫెంట్స్, షార్క్స్, డాల్ఫిన్స్, సీల్స్, ఫ్రాక్స్, లిజర్డ్స్ అండ్ ఆఖరికి ర్యాట్స్ నుంచి కూడా తీస్తారు. కానీ ఇండియాలో లెదర్ కోసం మేజర్గా వాడేది జైగుమాత. జైగుమాత ఏ రే, దేశీయ ఆవులను ఎవడన్నా ముట్టుకున్నాడని ఏమన్నా అన్నాడంటే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ముందర చెప్తున్నాను అంటే ఇవి కూడా ఆవులే కానీ దేశీయ ఆవులు కాదు. అందుకని ఇంకా గేదెల గురించి చెప్పేది ఏముంది? ఇవి ఆవులు కాదు, తెలుపు రంగు కూడా కాదు, ఇంకా మాటలేం లేవు, నరకటాలే. కొన్ని సంవత్సరాల కింద చూస్తే లెదర్ని ఒక లగ్జరీ ఐటెం కింద చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి యాక్సెసరీ అపరల్లో లెదర్ ఉంటుంది. దానికి కారణం లెదర్ యొక్క అవైలబిలిటీ పెరిగిపోవటం. మనం ప్రతి సంవత్సరం 300 కోట్ల చదరపు అడుగుల లెదర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అంటే ఉత్పత్తి చేసిన లెదర్ మొత్తాన్ని నేల మీద పరుచుకుంటూ వెళ్తే హైదరాబాద్లో సగం కవర్ చేసే అంత లెదర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంత ప్రొడక్షన్ ఎలా సాధ్యమవుతుంది? మనకి పనిచేసే మనుషులు ఉన్నారు, మెషీనరీ ఉన్నాయి, అలానే రా మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20% ఆవులు గేదెలు, 10% గొర్రెలు మేకలు ఇండియాలోనే ఉన్నాయి. కానీ ఏ జంతువుని లెదర్ కోసం పెంచరు కదా? మరి ఈ ఇండస్ట్రీకి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి ఈ జంతువులు? ఆవు గేదెల్ని మా సొంత బిడ్డలా చూసుకుంటామన్నా. ఇలా ఎవరు అంటారు? పాల పరిశ్రమ. లెదరు, బీఫ్ ఇండస్ట్రీ పాల పరిశ్రమకి ఒక చెత్త బుట్ట లాంటివి, పనికి రాని వాటిని వదిలించుకోవడానికి. కాకపోతే ఇది డబ్బులు ఇచ్చే చెత్తబుట్ట అన్నమాట. పాలు ఇస్తుందా లేదా అనే దాన్ని బట్టి డైరీ ఇండస్ట్రీలో ఒక ప్రాణానికి విలువ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాణం పాలు అనే విలువ ఇవ్వదో వీళ్ళు ఆ ప్రాణానికి విలువ ఇవ్వరు. అందుకే మనం చూస్తే పాల ఉత్పత్తి పెరిగే కొద్దీ రీప్రొడక్షన్ సైకిల్స్ పెరుగుతాయి, పనికిరానివి పెరుగుతాయి, దానికి తగ్గట్టే లెదర్ ఇండస్ట్రీ, బీఫ్ ఇండస్ట్రీ కూడా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే డైరీ పరిశ్రమ ఇన్ని అన్యాయాలు చేయడానికి ఒక గట్టి రీజన్ లెదర్, బీఫ్ ఇండస్ట్రీస్ లాంటి సైడ్ బిజినెస్ ఉండటం వల్ల. ఈ ఆవు గేదెల జీవితాంతం ఎన్నో బాధలు అనిపించుంటాయి. 7 to 8 ఇయర్స్ వయసు ఉండగా ఒకనొక రోజు డైరీ వర్కర్ డిసైడ్ అయిపోతాడు, ఇది ఎట్లానో పాలు ఇచ్చి చావట్లేదు, దీన్ని చంపేద్దామని. అప్పుడు కబ్బు ఎలాగ తరలిస్తారు. అలానే 7 to 8 డేస్ ఉన్న బేబీస్ని కూడా కబ్బు ఎలాగ తరలిస్తారు. ఆబ్వియస్లీ ఇవన్నీ మగబిడ్డలే, ఎందుకంటే పాలు ఇవ్వవు కాబట్టి. పాలు ఇవ్వకపోతే డైరీ వర్కర్ ఏం చేసుకుంటాడు? కస్టమర్ అయిన నువ్వేమన్నా దత్తత తీసుకుంటావు ఆ మగబిడ్డల్ని? లేదు కదా. అందుకని చిన్నప్పుడు పుట్టినప్పుడే అమ్మ దగ్గర నుంచి వేరు చేసేసి నీరసం అయిపోయేలాగా చేస్తారు. ఎందుకంటే ఒక బండిలో వేసుకెళ్ళేటప్పుడు కబేలాకి ఎక్కువ బిడ్డలు పడతాయని, ఈజీగా మోసుకెళ్ళటం ఈజీగా ఉంటుందని. ఇలా సైకిల్స్ మీద, ఆటో వెనకాల, లేకపోతే కార్లో వెనకాల కుక్కి, లేకపోతే బ్యాంబూ స్టిక్స్ పెట్టి రివర్స్లో ఫ్లోట్ చేపించి ఎలాగోలా తరలిస్తారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు కనిపించేలాగా చేయరు. ఎందుకంటే ఒక్కసారి మనం చూసుకొని తెలుసుకుంటే వాళ్ళని మనం రాక్షసుల కింద చూస్తామని వాళ్ళకి తెలుసు. ఇక అమ్మల పరిస్థితి అయితే దారుణం. 4-5ని కట్టేసి మార్కెట్కి లాక్కెళ్తారు. ఆవు గేదెల యొక్క సైజు బట్టి, జాతి బట్టి, తోలు యొక్క క్వాలిటీ బట్టి డబ్బులు సెటిల్ చేసుకుంటారు. ఎక్కించే ముందు ఇంకా ఏమన్నా పాలు ఉన్నాయేమో చూసి పిండేసుకుంటారు. ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్ చేసేటప్పుడు వాటి బ్యాచ్ నెంబర్స్ వేస్తూ ఉంటారు కదా, అట్లా వీటిపైన పెయింట్స్తో నెంబర్స్ వేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ మార్కెట్స్కి వెళ్ళి చూడండి, మానవత్వం మీద హోప్ కోల్పోకపోతే నన్ను అడగండి. ఆవులు గేదెలు ట్రక్స్ ఎక్కవు, ఏదో ప్రమాదం జరగబోతుందని వాళ్ళకి తెలుసు. ఎవరికి బ్రతకాలని ఉండదు చెప్పండి, మాట వినట్లేదని కొడతారు, పొడుస్తారు, తోకలు విరగొడతారు, కళ్ళల్లో పొగాకు, కారం ఇట్లాంటివి రాస్తారు. ఇలా చేయడానికి కారణం కేవలం ఆవులు గేదెలు ట్రక్స్ ఎక్కాలన్న ఏకైక కారణం కాదు. ఈ లారీస్ అన్ని స్లాటర్ హౌస్కి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవడన్నా ఇన్స్పెక్షన్ అని ఆపితే ఆ ఇన్స్పెక్షన్ ఆఫీసర్కి వీళ్ళు చూపిస్తారు, అదిగోండి ఆ ఆవు కొమ్మి రిగిపోయింది, ఇదిగోండి ఈ గేదె కాలి రిగిపోయింది, అందుకని ఇవి పాలకి ఎట్లానో పనికిరావు కాబట్టి స్లాటర్ హౌస్కి తీసుకెళ్తున్నాము, ఇవి అన్ఫిట్ పాలకి అని చెప్పి తప్పించుకోవడానికి. ఆవుల లారీ తీసుకెళ్తే, దేశీయ ఆవుల లారీ,
గో సంరక్షణ వాళ్ళు ఆపుతారని చెప్పి వీళ్ళు పైన అంతా కవర్ పెట్టేసి తీసుకెళ్తూ ఉంటారు, ఏదో గూడ్స్ తీసుకెళ్తున్న ఫీలింగ్ కల్పించడానికి. కొన్నిసార్లు తప్పించుకుంటారు, ఆ ఆవులన్నీ స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతాయి మిగిలిన క్యాటిల్లానే. కొన్నిసార్లు దొరికిపోతారు గో సంరక్షణ వాళ్ళు, అప్పుడు ఆవుల్ని తీసుకొని గోశాలకు తరలిస్తారు. ఆ గోశాలలో ఆల్రెడీ కొన్ని వేల ఆవులు ఉంటాయి, కొంచెం కూడా ప్లేస్ ఉండదు. ఇక ప్రయాణం విషయంకి వచ్చేసరికి సిటీ బస్సులు పనికిరావు, అంత ఇరుకు. ముక్కు లోపల నుంచి తాడు తీసుకెళ్లి పైన ఒక రాడ్డుకు కట్టేస్తారు, అలానే పెట్టుకొని కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. నుంచున్న చోటు నుంచి కదలడానికి వీలు లేకుండా, ఆహారం నీరు లేకుండా, ఎండైనా వానైనా చలైనా. ఎందుకంత దూరాలు తీసుకెళ్తారు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జాతులు చంపడానికి పర్మిషన్ లేదు, అందుకని పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చంపుతారు. వెళ్ళే దారిలో రోడ్లు బాగాలేదంటే ట్రక్లు ఎత్తేస్తూ ఉంటాయి, అప్పుడు జారి పడిపోతాయి కిందకి. ఆ ముక్కు కట్టారుగా మరి, ఆ ముక్కు టైట్ అయిపోతుంది, టైట్ అయిపోయి ముక్కు చీలిపోతుంది, చీలిపోయి ఆ రక్తం నోట్లోకి కళ్ళలోకి వెళ్ళి నరక యాతన అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అట్లా ఎత్తేసినప్పుడు పక్కన ఉన్న ఆవు గేదె యొక్క కొమ్ములు ఉంటాయి కదా, అవి వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి, కొన్నిటి కాలి దిగిపోతాయి. ఇలా కొన్ని గంటలు ప్రయాణం చేశాక స్లాటర్ హౌస్కి ఏ నైటో రీచ్ అవుతుంది. అప్పుడు డోర్ తెరిస్తే రక్తము, షిట్టు, కొన్ని కాలు ఇరిగిపోయి, కొన్ని మెడ ఇరిగిపోయి, కొన్ని చచ్చిపోయి ఉంటాయి. లిటరల్గా వారిని ఈడ్చుకొని వెళ్తారు లోపలికి. లోపలి తీసుకెళ్ళాక ఎదురుగా ఆవుల్ని గేదెని చంపుతూ ఉంటారు, బెంబేలు ఎత్తిపోతాయి చూసి, రక్త వాసన తెలుస్తూ ఉంటుంది, ఆవుల గేదెల యొక్క అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కానీ పారిపోవడానికి దారి లేదు, వెనకాల నుంచి షాక్ ఇస్తూ ఉంటారు ముందర నడిపించడానికి. తలపైన పెద్ద సుత్తితో కొడతారు, లేకపోతే స్టన్ చేసేస్తారు. ఇంకా కాన్షియస్గా ఉండగానే కాళ్ళలో హుక్ దూర్చి అలా పైకి లేపుతారు, కట్ చేయటం ఈజీగా ఉంటుందని. చివరికి చంపుతారు. అలా ఒకవైపు బ్లడ్ గారుతూ ఉంటుంది, ఇంకోవైపు ఏమో ఆ జంతువు చిన్నప్పటి నుంచి పడిన బాధలు, హింస, నరక యాత్ర అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ బయట లోకానికి అది కేవలం రా మెటీరియల్. మొత్తం క్లీన్ చేస్తారు, స్కిన్ తీసి లెదర్గా, మాంసం కట్ చేసి బీఫ్గా ఫర్దర్ ప్రాసెసింగ్కి పంపించేస్తారు. ఇలా కొన్ని లక్షల కోట్ల యానిమల్స్కి జరుగుతుంది. ఇండియా ల్యాండ్ ఆఫ్ అహింసనా? నిజంగా ఏం మాట్లాడుతున్నారు? జంతువులకే కాదు, ఈ ఇండస్ట్రీ మనుషులకు కూడా నరకం చూపిస్తుంది. ఏ ఉపాధి అయితే జీవనాధారంగా బ్రతుకుతున్నారో అదే ఉపాధి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది, ఆయుష్ తగ్గిస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిస్తుంది. ఒకసారి ఈ పేర్లు చూడండి, ట్యానరీస్లో వాడే కెమికల్స్ ఇది. అక్కడ పనిచేసే వాళ్ళు ఈ కెమికల్స్కి రోజు ఎక్స్పోజ్ అవుతారు. క్యాన్సర్, హెపటైటిస్, డయేరియా, బ్రీతింగ్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్ ఇలా ఎన్నో. దీంట్లో కొన్ని డిసీజెస్ వచ్చాయి అంటే జీవితాంతం వాళ్ళతోనే ఉండిపోతాయి, ఇర్రివర్సిబుల్. ఈ రిస్క్ అన్ని వాళ్ళకి తెలుసు అక్కడ పనిచేసే కమ్యూనిటీకి. అయినా సరే సర్వైవల్ కోసం చేయాల్సి వస్తుంది. ఇలా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ కమ్యూనిటీ మొత్తం ఈ విషియస్ సైకిల్లో ఇరుక్కుపోయి నరక యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని కొనటం, ఆ ఇండస్ట్రీని సపోర్ట్ చేయటం జంతువుల మీదే కాదు, సాటి మనుషుల మీద మనం చేస్తున్న పెద్ద క్రైమ్. ఇంకా పుణ్యనది అని మనం చెప్పుకునే గంగా పరిస్థితి అయితే వర్ణనాతీతం. కొన్ని టన్నుల్లో పొల్యూటెంట్స్, కలేబరాలు, జుట్టు, సాల్ట్, లైము, స్లడ్జ్, సల్ఫైట్స్, యాసిడ్స్. ఒకవైపు చూస్తే ఇవన్నీ దారుణాలు, ఇంకోవైపు ఏమో మనం ఛాతి కొట్టుకొని ప్రపంచవ్యాప్తంగా దండోరా వేసుకుంటూ ఉంటాం అందరికంటే పెద్ద లెదర్ షూస్ ఎక్స్పోర్టర్ అని. మరి మన జంతువులు, మన మనుషులు, మన ప్రకృతి చస్తే చచ్చాయి, పోతే పోయాయా, లోకువా? అందుకే ఇండస్ట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో లేవు. మనం ఏమో ఇక్కడ ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళేమో అక్కడ లగ్జరీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ట్యానరీస్లో పనిచేసే వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ అందించాలి, వేరే జాబ్స్ చూపించాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి, పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. గవర్నమెంటే కాదు, సమాజంగా ఇది మన బాధ్యత కూడా. మనం యాజ్ అన్ ఇండివిజువల్ లెదర్ విడిచిపెట్టాలి. ఇంకోవైపు ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, ఈజీ మారటం. లెదర్లానే ఉంటాయి, లుక్ పరంగా, మన్నిక పరంగా లెదర్ కంటే తక్కువ ఖర్చులో. లెదర్ వాడకపోతే మనమేం చచ్చిపోం, కానీ లెదర్ తీసుకుంటే మాత్రం అవి నిజంగానే లిటరల్గా చచ్చిపోతున్నాయి. మనం ఆ జంతువుల నుంచి ఏదో ఒక పదార్థం ఆశించేదాకా ఈ బానిసత్వం, హింస, చావులు ఆగవు. వాటికి కారణమవుతావా, లేకపోతే ఆ జీవుల యొక్క స్వేచ్ఛకి, సంతోషానికి కారణమవుతావా అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి.